हेलो फ्रेंड्स वेलकम बैक टू अचीवर्स अकाडमी सो मन तेलंगाणा एंटे इप्पुडु नोटिफिकेशन परंपर जरूर अटे कंटिन्यूस फ्लड लागादाकोटी नोटिफिकेशन अने कंटिन्यूस रिलीज तेलंगाणा ओके इंत मनमेत नोटिफिकेशन लेवेनों इपड़ा सिचुएशन में कांस्टेंट नोटिफिकेशन अने वस्तना मन को टीएसएलपी आरबी नीं पुलिस नोटिफिकेशन रिलीज बोत एसई अं कांस्टेबल की तरह मन की ग्रूप वन वे ग्रूप टू वे आलरे ग्रूप फोर वे जेएल वे ओकेना तरह पॉलिटेक्निक कॉलेज वालों को तरह सीडीपीओ वे अंत कांस्टेंट नोटिफिकेशन अने वस्तना दाँटो भाग में मन के इवा ग्रूप टू नोटिफिकेशन अने रिजे दाने गुरी बेसिक डीटेल चूदा डीटेल ग्रूप टू की संबंधी डीटेल चूसी तरह मनम कोई विषया ओकेना रईट चूँ రైట్ టిఎస్పిఎస్సి నుండి మనకి ఏందంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది ఓకేనా గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది టిఎస్పిఎస్సి నుండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చాలా మంది ఏందంటే గ్రూప్ 2 కోసమే తెలంగాణలో వెయిట్ చేస్తా ఉన్నారు అటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇవాల రిలీజ్ అయిపోయిందన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 18th జనవరి నుండి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతా ఉంది ఓకేనా 18th జనవరి 2023 రోజు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది ఎప్పటి వరకు ఎండ్ అవుతది అంటే మనకు 16th ఫిబ్రవరి వరకు ఓకేనా 16th ఫిబ్రవరి లేదా ఫిబ్రవరి 16th వరకు మనకు అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతది ఎప్పుడు సాయంత్రం 5 o'clock వరకు 18th జనవరి నుంచి స్టార్ట్ అవుతది వీలైనంత వరకు ఎప్పుడైతే నోటిఫికేషన్ మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతదో దగ్గరలోనే అంటే 18th అంటే 20 21st 22nd నుంచి అప్లికేషన్స్ మనం చేసుకుంటే తొందరలో చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటది లాస్ట్ అయితే మళ్ళీ సర్వర్ డౌన్ అవుతది అని చెప్పేసి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వేకెన్సీస్ చూద్దాం ఓకేనా వేకెన్సీ టెన్ చాలా వండర్ఫుల్ వేకెన్సీస్ అంటే చాలా హై లెవెల్ పోస్ట్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి అన్నమాట చూడండి ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ ఓకేనా మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఉంది ఈ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఏందంటే మనకి మల్టీ జోనల్ పోస్ట్ ఇది ఓకేనా ఇది మల్టీ జోనల్ పోస్ట్ ఓకేనా అంటే జోన్ 1 జోన్ 2 కి సెపరేట్ అయితే అన్నమాట ఓకేనా మొత్తం వేకెన్సీస్ అన్ని దేర్ ఆర్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి మున్సిపల్ కమిషనర్ ఇన్ గ్రేడ్ 3 ఓకేనా తర్వాత చూడండి ఏసిటిఓ జాబ్ ఉంది అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది ఏందంటే ఇది జోనల్ పోస్ట్ అన్నమాట మొత్తం వేకెన్సీస్ అన్ని 59 వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా జోనల్ పోస్ట్ అంటే ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ కి అప్లై చేసుకోవాలి మనం వేరే జోన్ కి రాస్తే ఏమైతదంటే నాన్ లోకల్ కింద కేటగిరీ అవుతది ఓకేనా ఏ జోన్ వాళ్ళు ఆల్రెడీ రాసుకోవాలి తర్వాత మనకు థర్డ్ ఉంది ఏందంటే నాయబ్ తహసీల్దార్ అనే వేకెన్సీ ఉంది ఓకేనా నాయబ్ తహసీల్దార్ డ్యూటీ ఇది కూడా జోనల్ పోస్టే దీనికి మొత్తం మనకు టోటల్గా 98 వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా 98 వేకెన్సీస్ తర్వాత మనకి ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఓకేనా సబ్ రిజిస్ట్రార్ తెలుసు ఇది ఒక చాలా చాలా హై లెవెల్ పోస్ట్ ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ జాబ్ని క్రాక్ చేస్తారో వాళ్ళ లైఫ్ అనేది చాలా ఎక్సెప్షనల్గా ఉంటుంది ఓకేనా సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ఉంది దిస్ ఇస్ ఆల్సో జోనల్ పోస్ట్ టోటల్ వేకెన్సీస్ ఏంటంటే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దేర్ ఆర్ 14 వేకెన్సీస్ 14 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒకటి ఓకేనా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఇదేంటంటే ఇది మల్టీ జోనల్ పోస్ట్ ఇది ఓకేనా ఇది మల్టీ జోనల్ పోస్ట్ అంటే జోన్ 1 జోన్ 2 మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 కింద కేటగిరీ అవుతుంది మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి 63 వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏంటంటే ఇది కూడా ఒక జోనల్ పోస్ట్ మొత్తం వేకెన్సీస్ అన్ని మనకు మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ చూడండి తర్వాత మండల్ పంచాయత్ ఆఫీసర్ ఓకేనా మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దీనికి ఏంటంటే మనకు ఇది కూడా ఒక మల్టీ జోనల్ పోస్ట్ మనకి దీంట్లో వచ్చేసి మనకు 126 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట ఓకేనా తర్వాత చూడండి సరే చూడండి ఇక్కడ మనకి ఉన్న నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే మనకి మనం ఎక్సైజ్ ఎస్ఐ అంటాం కదా ఎక్సైజ్ ఎస్ఐ ఎక్సైజ్ ఎస్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేది మనకు టీఎస్ఎల్పి ఆర్బి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కానీ ఎక్సైజ్ ఎస్ఐ అనే పోస్ట్ని మాత్రం మనం గ్రూప్ 2లో క్రాక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఏంటంటే గ్రూప్ 2లో క్రాక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి రైట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఓకేనా ఎక్సైజ్ ఎస్ఐ ఎక్సైజ్ ఎస్ఐ ఏదైతే ఉందో ఇది గ్రూప్ 2కి సంబంధించిన పోస్ట్ ఇది కంటేజియస్ జోన్ అంటే మనకు పోలీస్ జోన్స్ ఉన్నాయి కదా దాని కిందకి వస్తుంది కంటేనియస్ జోన్స్ కింద తర్వాత దీంట్లో ఉన్న టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 97 వేకెన్సీస్ అయితే ఉన్న ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే అన్ని వేకెన్సీస్కి 18 to 44 ఉంది ఏజ్ లిమిట్ అంటే ఫ్రమ్ 18 years to 44 years అన్ని వేకెన్సీస్కి ఓన్లీ ఈ ఎక్సైజ్ ఎస్ఐకి మాత్రం ఏజ్ లిమిట్ ఎట్లా ఉందంటే 21 years to 30 years ఉంది అంటే ఓన్లీ 21 నుంచి 30 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్సైజ్ ఎస్ఐకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మిగతా అన్ని పోస్టులకి 18 to 14 years 18 to 44 years అనేది మనకు ఉంది ఓకేనా ఎస్ నెక్స్ట్ ఏంటంటే
అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, దేంట్లో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. ఇది కూడా మనకి జోనల్ పోస్ట్. దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 38 వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇది ఏంటంటే ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు, ఇవి జోనల్ పోస్టులు లేకపోతే మల్టీ జోన్ పోస్టులు కాదు, ఇవి మనకు స్టేట్ లెవెల్ పోస్టులు. ఓకేనా? అంటే ఇది మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ ఉంది కదా, ఆ సెక్రటేరియట్లో ఉండే జాబ్స్ అన్నమాట. టోటల్ వేకెన్సీస్ ఎంత అంటే 165. ఈ పోస్ట్కి స్టేట్ మొత్తం కాంపిటీషన్ అవుతుంది, మన జోనో లేకపోతే మన మల్టీ జోనో కాదు, ఈ పోస్ట్కి స్టేట్ మొత్తం కాంపిటీషన్ అవుతుంది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్. ఇదేంటంటే ఇది కూడా ఒక స్టేట్ లెవెల్ పోస్ట్, ఇది కూడా స్టేట్ లెవెల్ పోస్ట్. దీని టోటల్ వేకెన్సీస్ ఏంటంటే మొత్తం వేకెన్సీస్ మనకు వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏదైతే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ జాబ్, ఇది కూడా ఒక స్టేట్ లెవెల్ పోస్ట్. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దెర్ ఆర్ 25 వేకెన్సీస్. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్. ఏదైతే లా డిపార్ట్మెంట్ ఉందో ఈ లా డిపార్ట్మెంట్లో ఇది కూడా ఒక స్టేట్ పోస్ట్. దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే చూడండి, ఇవైతే స్టేట్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి మనకు మొత్తం స్టేట్ మొత్తం నుండి కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? మన జోన్ వైజ్ లాగా లేకపోతే మన మల్టీ జోన్ అట్లని కాదు, స్టేట్ మొత్తం ఉంటుంది. కాకపోతే ఏంటంటే జాబ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే టైం టు టైం జాబ్ ఉంటుంది, హ్యాపీగా సెక్రటేరియట్లో హైదరాబాద్లో జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కూడా చూసుకోండి. ఎస్, నెక్స్ట్ ఏంటంటే రైట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా? స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఇది ఒక జాబ్, ఇది కూడా ఒక స్టేట్ లెవెల్ పోస్ట్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2. ఓకేనా? ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్. ఏదైతే స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ కోసం ఇది ఉంది. ఈ పోస్ట్ ఏంటంటే ఇది ఒక జోనల్ పోస్ట్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్. ఓకేనా? బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇది ఒక మల్టీ జోనల్ పోస్ట్. ఓకేనా? అంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కింద డివైడ్ చేయడం జరుగుతుంది. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకేనా? అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇది కూడా మనకు ఒక మల్టీ జోన్ పోస్ట్. ఈ మల్టీ జోన్ పోస్ట్కి మనకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే వీ హ్యావ్ 9 వేకెన్సీస్. మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకేనా? అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇది కూడా మనకు ఒక మల్టీ జోన్ పోస్ట్. దీంట్లో ఉన్న మనకు టోటల్ వేకెన్సీస్ ఏంటంటే మొత్తం మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే చూసినా మీరు ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా హయ్యర్ ఆఫీసర్ పోస్టులే ఉన్నాయి. ఓకేనా? ఈ స్టేట్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఆఫీసర్ లెవెల్ పోస్టులు కాకపోవచ్చు, క్లరికల్ లెవెల్ పోస్టే కావచ్చు. కాకపోతే అది జాబ్ అనేది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అది కూడా బాగుంటుంది. ఓకేనా? మంచిగా సెక్రటేరియట్లో జాబ్స్ ఉంటాయి, ప్లస్ ఆ స్టేట్ లెవెల్ పోస్ట్కి స్టేట్ అంతా పోటీ పడుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి 18th వరకు ఏవైతే ఇప్పటివరకు పోస్టులు చూసినామో అవన్నీ చాలా మంచి పోస్టులు. ఒక్కసారి ఈ గ్రూప్ 2లో కనుక ఎవరైనా జాబ్ క్రాక్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఒక్కటే ఒక ఎగ్జామ్తో లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట. అంత మంచి జాబ్స్ ఇవి. ఓకేనా? కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా కాన్సన్ట్రేట్ చేసి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి ఇలా జాబ్ దాకిందంటే లైఫ్ని అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేము ఎంత బాగుంటుందని చెప్పేసి. ఓకేనా? కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ సంబంధించిన అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఒక ఆప్షన్ ఇచ్చారు, అంటే ఇప్పటివరకు వాళ్ళు ఏం క్లారిటీగా చెప్పలేదు ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా. వాళ్ళు ఏమన్నారంటే సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా ఉండొచ్చు. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా ఉండొచ్చు లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు. అంటే ఇప్పటివరకైతే ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు, సిబిఆర్టీయా లేదా ఓఎంఆర్ ఎగ్జామ్ అని చెప్పేసి క్లారిటీగా చెప్పలేదు. ఎట్లుంటుందో ఇంకా చూడాలని వాళ్ళే పెట్టారు. ఓకేనా? తర్వాత యాజ్ యూజువల్ హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ కంటే సెవెన్ డేస్ ముందు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్, దానికున్న ఎలిజిబిలిటీ ఏందని చూద్దాం. పోస్ట్ నెంబర్ 1, ఏదైతే ఈ మున్సిపల్ కమిషనర్ అనే పోస్ట్ ఉందో దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ అన్ని ఏదైతే 18 డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయో అన్ని 18 డిఫరెంట్ పోస్ట్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ 2-3 ఒక 2-3 ఉన్నాయి, ఆ 2-3 మాత్రం మనకు డిగ్రీ కాకుండా కొంచెం పర్సనల్ వేరే సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? స్పెషలైజేషన్ ఉంది దానికి. లెట్ అస్ సీ దట్. సెకండ్ పోస్ట్ ఏదైతే ఉందో
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ACTO ఏదైతే ఉందో ఈ ACTO కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత నాయబ్ తహసీల్దార్ ఏదైతే ఉందో ఈ నాయబ్ తహసీల్దార్ అనే పోస్ట్ కి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత సబ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్, దీనికి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ లేబర్ ఆఫీసర్ కి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏదైతే ఉందో దీనికి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ ఏదైతే ఉందో ఈ ఎక్సైజ్ ఎస్ఐ కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉందో దీనికి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో దీనికి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రం మస్ట్ పొజెస్ అ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్లో డిగ్రీ ఉండాలి, లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ ఈ సబ్జెక్ట్స్ నుంచి, మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ లేదా కామర్స్ నుంచి చదివిన వాళ్ళు ఈ పోస్ట్ నెంబర్ 12 ఏదైతే ఉందో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్. ఓకేనా? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, దీన్ని చూడండి, మస్ట్ పొజెస్ అ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా. ఓకేనా? అంటే లాలో డిగ్రీ ఉండాలి. ఇది ఏదైతే ఉందో పోస్ట్ నెంబర్ 13 ఏదైతే ఉందో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, దీనికి మాత్రం మస్ట్ పొజెస్ అ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, లా నుంచి ఒక డిగ్రీ తీసుకుని ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఆర్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఏం చదవాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఉండాలి. ఓకేనా? బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఉండాలి, లేదా సైకాలజీ ఉండాలి. సైకాలజీ బ్యాచిలర్స్ డిగ్రీలో సైకాలజీ చదివి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ విత్ ఎంఏ, ఎంఏ కూడా ఉండాలి. ఎంఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ, ఎంఏ ఇందులో సోషల్ వర్క్ లేదా సైకాలజీలో చేసి ఉండాలి, లేదా ఎంఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్రిమినాలజీ, క్రిమినాలజీలో ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా, కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో అది దాంట్లో ఎంఏ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఓన్లీ నార్మల్ కామన్ డిగ్రీ పట్టుకున్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ గారు, దీంట్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ వేకెన్సీకి మనకు నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. రైట్. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఈ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా మనకు నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే ఇవన్నీ వేకెన్సీస్, వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, మోస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్కి ఏంటంటే నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కేవలం ఒకదానికి లా డీన్లు, ఒకదానికి సైకాలజీ, సైకాలజీ క్రిమినాలజీ అవి అడగడం జరిగింది. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్నిటికీ మనకి నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అన్ని జాబ్స్కి 18-44 ఉంది, ఒక ఎక్సైజ్ ఎస్ఐకి మాత్రం 21-30 ఉంది. ఎస్. ఇప్పుడు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించింది ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్ టు 5 ఇయర్స్ అనేది, అప్ టు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ సర్వీస్ బట్టి 5 ఇయర్స్ వరకు వాళ్ళకు ఎగ్జెంప్షన్ ఇవ్వడం, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 ఇయర్స్ వరకు. తర్వాత ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో వర్క్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళు, ఓకేనా, ఎన్సీసీ చేసిన పిల్లలు కాదు, ఎవరైతే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఏజ్ రిలాక్సేషన్. రైట్. ఇక్కడ చూడండి మనకు ఏంటంటే చాలామంది పిల్లలు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఒక సమ్ సోర్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే సడన్గా ఇప్పుడు TSLPRB నుంచి వచ్చింది, TSLPRB నుంచి వచ్చిన ఎస్ఐ నోటిఫికేషన్, పీసీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఎస్ఐ పీసీ రాసే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్. చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కింద ఉంటే ఒక డౌట్, అంటే ఇప్పుడు ఇటు ఫోకస్ చేయాలా, లేకపోతే గ్రూప్ 2 పడుతుంది దీని మీద ఫోకస్ చేయాలా, లేకపోతే గ్రూప్ 4 మీద పడుతుందా అని వాళ్ళకు డౌట్. గ్రూప్ 4 చదవాలా అని ఒక డౌట్, గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలా అనేది ఒక డౌట్, పీజీ ఉన్న వాళ్ళకి జేఎల్ ప్రిపేర్ కావాలా అని ఒక డౌట్. ఈ అన్నిట్లో దేని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు, కన్ఫ్యూజన్ అవుతున్నారు. బట్ కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏం లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే
ఏ ఎగ్జామ్కైనా జనరల్ స్టడీస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ అయితే ఉండనే ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ లేని ఎగ్జామే లేదు అవునా కదా అట్లనే ఇప్పుడు మన గ్రూప్ 2 సిలబస్ చూసుకుంటే గ్రూప్ 2 సిలబస్ ఇస్ కంప్లీట్లీ జనరల్ స్టడీస్ గ్రూప్ 2 సిలబస్లో జనరల్ స్టడీస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి గ్రూప్ 2ని ఒక పారామీటర్గా పెట్టుకొని ఒక స్టాండర్డ్గా సెట్ చేసుకొని గ్రూప్ 2 స్టాండర్డ్లో కనుక మీరు కనుక జీఎస్ని ప్రిపేర్ అయితే ఈ జీఎస్ దట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ జేఎల్ ప్రిపరేషన్ ఫర్ యువర్ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఫర్ యువర్ ఎస్ఐ ప్రిపరేషన్ ఫర్ యువర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా గ్రూప్ 2 లెవెల్ జీఎస్ని ఒక స్టాండర్డ్ పారామీటర్గా పెట్టుకోండి దీనికంటే తక్కువ చదవకండి గ్రూప్ 2 లెవెల్లో జీఎస్ ప్రిపేర్ అయితే ఇక ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 గ్రూప్ 2తో పాటు కొంతవరకు అర్థమెటిక్ అండ్ కొంతవరకు రీజనింగ్ మీద కనుక మీరు గ్రిప్ తెచ్చుకున్నట్లయితే యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ తెలంగాణ నుంచి రిలీజ్ అయ్యే ఏ ఎగ్జామ్నైనా మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు గ్రూప్ 2 లెవెల్లో జీఎస్ చదువుకొని ఇన్ ద సేమ్ టైం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద కొంతవరకు గ్రిప్ తెచ్చుకుంటే కొంతవరకు ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద కొంత అంటే ఇంగ్లీష్ గ్రామర్ మీద కొంతవరకు మీరు కనుక గ్రిప్ తెచ్చుకోగలిగిన అనుకోండి మీకు 100% ఏదైనా జాబ్ క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఓకేనా కాబట్టి ఇప్పుడు సడన్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కదా మిగతా వాటికి చదవాలన్నా చదవద్దా జేఎల్ ప్రిపరేషన్ ఆపేయన్న ఇట్లా వేరే వేరే డౌట్స్ ఏం పెట్టుకోకండి అన్నిటికీ మనకు జీఎస్ ఉంటుంది ఆ జీఎస్లో ఏ స్టాండర్డ్ తీసుకోవాలంటే గ్రూప్ 2 స్టాండర్డ్ తీసుకోవాలి గ్రూప్ 2 స్టాండర్డ్ కంటే మించింది గ్రూప్ 2 స్టాండర్డ్ కంటే మించింది ఇంకేం లేదు ఓకేనా గ్రూప్ 2 స్టాండర్డ్కు మించిన జీఎస్ అనేది మనకు రాదు గ్రూప్ 2 స్టాండర్డే హైయెస్ట్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకండి హ్యాపీగా చదువుకోండి గ్రూప్ 2 లెవెల్ జీఎస్ని ప్రిపేర్ కానీ అర్థమెటిక్ రీజన్ ప్రిపేర్ కానీ జేఎల్ పేపర్కి కానీ గ్రూప్ 1 పేపర్కి కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్కి కానీ ఇంకే ఏ ఎగ్జామ్ అయినా కానీ గ్రూప్ 4 కానీ అన్నిటికీ జీఎస్ అనేది ఉంటుంది ఓన్లీ ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఓన్లీ యూజ్ కానీ ఒకటే ఒక ఎగ్జామ్ ఏంటంటే జేఎల్ పేపర్లో పేపర్ 2 ఏదైతే సబ్జెక్టివ్ పేపర్ ఉంటుందో కోర్ పేపర్ ఉంటుందో అది కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్స్కి ఇది కంప్లీట్గా యూజ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన అచీవర్స్ అకాడమీలో అన్ని పేపర్స్ అనేవి కంప్లీట్గా మీకు అవైలబుల్లో ఉన్నాయి మంచి ఎవరైతే ఆల్రెడీ జాబ్స్ క్రాక్ చేస్తున్నారో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారో ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాకల్టీ ఉంచి అన్ని క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్కి మీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి అచీవర్స్ అకాడమీ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీరు రిగ్రెట్ అవ్వరు మీకు అన్ని మీరు తీసుకొని ఒక్కసారి యాప్ తీసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ఎంత డెప్త్గా చెప్తున్నారు ఇక్కడ ఫ్యాకల్టీ అని చెప్పేసి యూ విల్ నెవర్ రిగ్రెట్ మీకు 100% న్యాయం జరుగుతుంది అచీవర్స్ అకాడమీలో మీరు మీరు ఫోకస్డ్ ఉండండి నాకు తెలిసి ఎగ్జామ్ ఒక ఆగస్ట్ సెప్టెంబర్ వరకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది అప్పటి వరకు మీకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఈ టైంని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు క్లాసెస్ అన్ని తరువుగా విని తర్వాత రివిజన్ కనుక చేసినట్టయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ గ్రూప్ 2 మీరు వేరే వేరే ఎగ్జామ్స్కి కూడా ఈ జీఎస్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు సిలబస్ ఏదైతే ఉందో సిలబస్లో కొన్ని చేంజెస్ అయింది సిలబస్లో వచ్చిన చేంజెస్ గురించి మనం ఒక నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం మొత్తం కంప్లీట్ సిలబస్ని మనం ఒకసారి చూద్దాం సిలబస్ మొత్తాన్ని ఒకసారి చూసిన తర్వాత సిలబస్లో వచ్చిన కొన్ని మైనర్ చేంజెస్ ఏమున్నాయి అంటే థర్డ్ పేపర్ ఎకానమీ ఏదైతే ఉందో థర్డ్ పేపర్ ఎకానమీలో కొన్ని మైనర్ చేంజెస్ అనేవి రావడం జరిగింది ఆ మైనర్ చేంజెస్ని మనం మాట్లాడదాం మొత్తం ఒక తరువుగా ఒక సిలబస్కు ఓన్లీ సిలబస్కు సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఒకటి చేద్దాం ఒక వీడియో చేస్తాను నేను ఆ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తాను ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ సో మచ్